Yes, great evening, everyone. Unique organization, Unique Life organization conduct just in a public speaking program lo. Ee roju mana guest speaker Mohammad Khalil garu. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే తపన ఆయనలో ఉండేది. అంటే అతనిది చాలా ముందు నుంచే సామాన్య నిరుపేద కుటుంబం అన్నమాట. అలా చిన్నతనం నుండే తన కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని చదువుకునే రోజుల్లోనే ఆర్టీసీ ఉద్యోగం సంపాదించారు. అయినా సరే ఉన్నత చదువులు చదవాలి, ఒక మంచి ఉద్యోగం సాధించాలి అనే సంకల్పంతో 2008 సంవత్సరంలోనే అతను పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించారు. ఎన్నో సమస్యల పరిష్కారానికి కూడా ఆయన కృషి చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా వీలైనప్పుడల్లా తమ కమ్యూనిటీకి చెందిన ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. సో ఈ రోజు మనకి హౌ టు ఫేస్ ప్రాబ్లమ్స్ అనే టాపిక్ తోని మన ముందుకొచ్చారు. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ మొహమ్మద్ ఖలీల్. థాంక్యూ మేడం. థాంక్యూ వన్స్ అగైన్. మై డియర్ అమేజింగ్ పార్టిసిపెంట్స్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. Happy, great evening to all. Thank you. Okay, ee roju manam ee topic lo vellekante munduga okka sari na voice meeku clear ga unda ledha, okka sari na voice clear ga unte yes ani comment box lo type cheyandi. Okay, super sir, amazing response, very good participant. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ అంటే మన లైఫ్ లో ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఏ రకంగా వెళ్తే మనం సక్సెస్ అవుతాము అనే విషయాన్ని గురించి ఈ రోజు చాలా వండర్ఫుల్ టాపిక్ తో మీ ముందుకి రావడం జరిగింది. మరి మీరంతా రెడీగా ఉన్నారా? ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఓకే, క్విక్ రెస్పాన్స్ ప్లీజ్ టైప్ ఎస్. ఓకే, వావ్, సూపర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఏదైతే మనం టాపిక్ తీసుకోబోతున్నామో ఇది మన లైఫ్ లో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ ని మనం ఇంపార్టెంట్ టాపిక్ ని మనం ఈ సెషన్ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ 15-20 మినిట్స్ ఏదైతే సెషన్ ఉందో ఆ సెషన్ ని కంప్లీట్ గా ఖచ్చితంగా చూడాల్సిందే. మరి దీనికంటే ముందుగా మీరు మన లైఫ్ చేంజింగ్ లో ఇలాంటి ఇంపార్టెంట్ సెషన్స్ కి అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క మైండ్ ను ఓపెన్ మైండ్ తో అటెండ్ కావాలి. బీ ఓపెన్, బీ కూల్ యువర్ మైండ్, అండ్ మై డియర్ ఫ్రెండ్స్, క్లోజ్ ఆల్ యువర్ అదర్ ట్యాబ్స్ ఇన్ యువర్ ఫోన్. ఓకే, ప్లీజ్ క్లోజ్ యువర్ అదర్ ట్యాబ్స్ అండ్ సైలెంట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వెళ్లే కంటే ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక చిన్న ప్రశ్న అడగదలిచాను. అదేంటంటే మీలో ఎంతమందికి ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కొనాలని ఉంది కానీ కొనలేకపోయారు? మీలో ఎంతమందికి ఒక లగ్జరీ కార్లో నేను కూడా తిరగాలి అనుకున్నారు కానీ తిరగలేకపోయారు? మీలో ఎంతమంది నేను ఒక మంచి జాబ్ లేదంటే ఒక మంచి హోదాలో ఉండాలి అని అనుకుంటున్నారు కానీ కాలేకపోయారు? అలాంటిది ఎంతమంది ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. వెరీ గుడ్, మై డియర్ ఫ్రెండ్స్, వెరీ గుడ్. ఓకే, ఈ రకంగా మనలో చాలా మంది కూడా ఒక మంచి లగ్జరీ లైఫ్ గడపాలని లేదంటే ఒక మంచి కారు కొనాలని, నాకంటూ సొంతంగా ఒక మంచి డూప్లెక్స్ హౌస్ ఉండాలని, నాకంటూ ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వాళ్ళ ప్రయత్నాల్లో ఎంత మేరకు సక్సెస్ అవుతున్నారు? మనం జనరల్ గా చూసినట్లయితే చాలా మంది ఈ ఇటువంటి కోరికలు ఉన్నప్పటికీ కూడా చాలా రకంగా వెనకబడి తన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఎస్ ఆర్ నో?
ప్లీజ్ ఎస్ అయితే చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి, నో అయితే ఎన్ అని టైప్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ అమేజింగ్ రెస్పాన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా చాలా మంది నాతో పాటుగా మీ అందరితో పాటుగా ఈరోజు ప్రపంచంలో ఎవరిని చూసినా కడే సరే ఈ రకంగా ఇబ్బంది పడడం మనం గమనిస్తూ ఉంటాం. మరి ఇలాంటి వాటికి మనకు ఒక సొల్యూషన్ రావాలి అంటే, ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే, ఖచ్చితంగా ఈ యొక్క సెషన్ను మీరు చాలా చాలా కాన్సన్ట్రేట్తో, నేను ఏదైతే క్వశ్చన్స్ మధ్యలో అడుగుతానో వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి మై డియర్ ఫ్రెండ్. ఓకే, ఆర్ యు ఓకే? టైప్ ఎస్ ఎస్ ఎస్. ఓకే ఓకే ఫ్రెండ్స్, అమేజింగ్ రెస్పాన్స్, చాలా వండర్ఫుల్ గా అందరూ చాలా ఎగ్జైటింగ్ గా అందరూ చాలా కాన్సన్ట్రేట్ తో వింటున్నారు, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. ఆ టాపిక్ లోకి వెళ్ళే కంటే ముందుగా ఒక చిన్న కొటేషన్ హిందీలో ఏంటి అంటే, అగర్ తుమ్ సూరజ్ కి తరహ చమకనా చాహతే హో తో ఉస్సే పెహలే సూరజ్ సే సూరజ్ కి తరహ జల్నా సీఖో. అంటే మీరు ఏదైతే సూర్యుని మాదిరిగా ఆకాశం ఎత్తు పైకి ఎదగాలనుకుంటున్నారో, ఆ రకంగా ఎదగాలనుకున్నప్పుడు ముందుగా ఆ సూర్యుడు ఏదైతే కాలిపోవడం చూస్తూ ఉంటాడో, ఆ రకంగా మీరు కూడా మీ యొక్క లైఫ్ ని వాటి కోసం ఖర్చు పెట్టడం జరగాలి. అగర్ తుమ్ సూరజ్ కి తరా చమకనా చాహతే హో పహలే సూరజ్ కి తరా జల్నా సీఖో. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా అందరికి? మీరు ఏదైతే సూర్యుని మాదిరిగా ఆకాశం ఎత్తు పైకి ఎదగాలనుకుంటున్నారో, ఆ రకంగా సూర్యుని మనం గనక చూసినట్లయితే ఆ సూర్యుడు ఎంతగా కాలిపోతుంటాడో, ఆ సూర్యరశ్మికి మనమే ఎండాకాలంలో చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి ఆ రకంగా మనం ఏదైనా పైకి ఎదగాలన్నా, ఏదైనా ఒక రంగంలో మనం అభివృద్ధి చెందాలన్నా కూడా ఆ రకంగా మనకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ రకంగా ఆ ఇబ్బందులను మనలో మనం ఫేస్ చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం పైకి ఎదగగలుగుతాము. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికీ ఒక మంచి డ్రీమ్ హౌస్ కావాలి, అందరికీ ఒక మంచి లగ్జరీ వెహికల్ కావాలి, అందరికీ బ్యాంక్లో ఒక మంచి బ్యాలెన్స్ ఉండాలి. మరి ఇవన్నీ కావాలి అన్నప్పుడు మరి ఇవన్నీ ఊరికే దొరికిపోతాయా? దొరకవు కదా. మరి వాటి గురించి మనం ఏం చెయ్యాలి? మరి ఆ రకంగా మన కలలు, మన డ్రీమ్స్ అయితే ఆకాశంకి మిచ్చనేస్తున్నాం, కానీ మనం ఆ రకంగా కూడా మన ప్రయత్నాన్ని నిరంతరంగా కొనసాగించినప్పుడు మాత్రమే మనం ఆ రంగంలో ముందుకెళ్ళడానికి ఈజీ అవుతుంది. లేదంటే ఇప్పుడు ఆకాశానికి నిచ్చెనేసి మన కోరికలు అయితే చాలా బలంగా, మన కోరికలు అయితే చాలా దృఢంగా ఉన్నాయి, కానీ మనం చేసే ప్రయత్నాలు మాత్రం జీరో అనుకోండి, మనం సాధించగలుగుతామా? ఎట్టి పరిస్థితుల్లో సాధించలేము. ఎస్ ఆర్ నో? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్, ప్లీజ్ చాట్ ఇన్ చాట్ బాక్స్. ఎస్. సో ఫ్రెండ్స్, ఆ రకంగా ఏదైతే మనం లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నామో, ఏదైతే లక్ష్యం వైపు మనం పరిగెత్తాలనుకుంటున్నామో, ఏదైతే లక్ష్యాన్ని మనం చేరుకోవాలనుకుంటున్నామో, ఆ లక్ష్యం చేరే దశలో ఆ లక్ష్యం నిన్ను ఎప్పుడు కూడా పరీక్షిస్తుంటుంది. ఆ పరీక్షలను ఎప్పుడైతే నెగ్గి, ఆ పరీక్షలను ఎప్పుడైతే సవాలుగా స్వీకరించి మనం ముందుకెళ్ళగలుగుతామో, అప్పుడు మాత్రమే మనం మన యొక్క లైఫ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి గొప్ప గొప్ప వ్యక్తులు ఏదైతే మనకు ఈరోజు మార్కెట్లో షైన్ అవుతున్నారో, అబ్బా
వీళ్ళు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారే అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో వారిని గురించి ఒక్కసారి మీరు పరిశీలించండి, ఒక్కసారి వారి లైఫ్ స్టైల్ ని చదవండి, అప్పుడు తెలిసిపోతుంది ఇదంతా కూడా ఊరికే రాలేదు. వాళ్ళు ఏదైతే సమస్యల్ని ఫేస్ చేసి ముందుకెళ్ళగలిగారో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఏదైతే పొజిషన్ ఉందో ఆ యొక్క ఉన్నత స్థానానికి చేరుకోవడం జరిగింది. ఎస్ ఆర్ నో? ఎస్, ఖచ్చితంగా 100% రైట్ అండి. ఒకవేళ ఈ విషయం ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైందంటే ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎస్. ఓకే ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ రకంగా లక్ష్యాన్ని అధిగమించే క్రమంలో ఎన్నో రకాల సవాళ్ళు, ఎన్నో రకాల అవహేళనలు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు. ఒక్కోసారి మనం ఒక్కొక్కరి జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటే మన కళ్ళ వెంబడి నీళ్లు నీళ్లు రావడం జరుగుతుంది. అదేంటంటే తినడానికి సైతం తిండి లేకుండా ఫస్ట్ నుండి రోజుకు కాదు అలాంటి రోజులు, ఎన్నో పూటకు కాదు అలాంటి పూటలు కాదు రోజులు కూడా వాళ్ళు ఉపవాసం ఉండి తన యొక్క జీవన గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు, ఎన్నో రకాలుగా చీవాట్లు, చివరకు నీ బ్రతికే వేస్ట్ రా బాబు అని ఇలా ఎంతో మందిని అన్న సందర్భాలు కూడా మనం వాళ్ళ జీవిత చరిత్రలో చూడవచ్చు. మరి ఇలాంటి జీవిత చరిత్ర ఉన్న వ్యక్తులను మనం ముందు పెట్టుకుని కూడా ఈరోజు మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తున్నామా? ఒకవేళ మీరు అటువంటి ప్రాబ్లమ్ ను ఎస్ మేం 100% ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నాము, కానీ ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మాత్రం కరెక్ట్ దొరకట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎస్ సార్. ఓకే ఓకే, ఎస్ 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 మై డియర్ ఫ్రెండ్స్, వావ్ వండర్ఫుల్ అమేజింగ్ పార్టిసిపెంట్, చాలా మంది ఎస్ 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 అని టైప్ చేస్తున్నారు. ఓకే, ఈ రకంగా చాలా మంది కూడా తమ యొక్క లక్ష్యాన్ని అధిగమించే క్రమంలో చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కానీ ఆ ప్రాబ్లమ్ కి మరి సొల్యూషన్ దొరుకుతుందా? చాలా మందికి కూడా ఆ రకంగా ప్రాబ్లమ్స్ నే ఫోకస్ చేస్తున్నారు, ప్రాబ్లమ్ నే చూస్తున్నారు తప్ప ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటి అనేది దీంట్లో చాలా మంది ఈరోజు ప్రపంచంలో చూసుకుంటే సుమారుగా 80% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ప్రాబ్లమ్ ను చూసే భయపడి వెనకడుగు వేస్తున్నారు. ఓన్లీ 20% మాత్రమే ఎవరైతే ధైర్యంగా ముందడుగు వేయగలుగుతున్నారో, ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు మార్కెట్ లో నిలదొక్కుని ఒక మంచి వ్యక్తిగా ఈరోజు మార్కెట్ లో మనం వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఈరోజు మనం జనరల్ గా చూస్తే ఇంకో హిందీలో సామెత ఉంది, అదేంటి అంటే లహరం కే సాథ్ తీరనా తీర్తో కోయి భీ లేతా హై మగర్ సహీ ఇన్సాన్ వో హై జో లహరం కో చీర్ కే తీర్ లేతా హై. అంటే ఎవరైతే నీటి ప్రవాహం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ వైపుగా ఈత కొట్టడం చాలా ఈజీ, కానీ ఆ ఎదురున్న ప్రవాహానికి ఎదురొడ్డి ఎవరైతే ఈది బయటికి వస్తారో వాడు మాత్రమే అసలైన మగాడు. కాబట్టి ఈ రకంగా మనం కూడా ఎప్పుడైతే ఉన్న ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే మనం జీవితంలో పైకి ఎదిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ ని చూసి పారిపోతామో, ప్రాబ్లమ్స్ ని చూసి మనం భయపడిపోతామో, కేవలం అప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చాలా 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 వెనకబడిపోతాం. అందుకే జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. మరి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి?
అసలు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఆ ప్రాబ్లమ్స్ ని ఎందుకు ఫేస్ చేయాలంటే ఇప్పటిదాకా అనుకున్నాం కదా, మరి నాకు ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కావాలి, నాకు ఒక మంచి లగ్జరీ కారు కావాలి, నా బ్యాంక్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి అంటే, మరి జీవితంలో వచ్చే ఈ మాత్రం ఈ పాటి చిన్న చిన్న మనం సమస్యలను ఏదైతే అధిగమిస్తామో అప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా మన టార్గెట్ ని రీచ్ కాగలుగుతాము. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని కొరకే సఫర్ టుడే బెటర్ టుమారో, నెవర్ అక్సెప్ట్ ద ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే నీవు నీ లైఫ్ లో సక్సెస్ కావాలనుకుంటున్నావో, రేపటి గురించి నువ్వు ఎప్పుడైతే కలలు కంటున్నావో, అప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ కొరకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాల్సిందే. ఇక్కడ ఇంకో విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఏ పనైనా సరే కష్టపడి ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ కష్టాన్ని మనం ఇష్టంగా మార్చుకొని ఎప్పుడైతే మనం ఒక సవాలుగా స్వీకరించి ముందుకెళ్తామో అప్పుడు ఖచ్చితంగా అది మన కెరియర్ అయినా సరే, అది మన బిజినెస్ అయినా సరే, అది మన ఎడ్యుకేషన్ అయినా సరే, ఖచ్చితంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు ఈ రకంగా మనం ఎందుకు సక్సెస్ కావాలి అని అంటే, ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే, మరి ఒక్కసారి ఆ సచిన్ టెండూల్కర్ జీవితాన్ని జీవిత చరిత్రను ఒక్కసారి తిరిగేయండి. వరల్డ్ లో నంబర్ వన్ బ్యాట్స్మెన్ గా ఉన్నా కూడా తన చివరి మ్యాచ్ వరకు అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, తనకు మంచి ఫేమ్ ఉన్నా, తనకు ఎంతో మంచి ఫాలోవర్స్ ఉన్నా కూడా ప్రతిరోజు ఉదయం 3 నుంచి 4 గంటల మధ్యలో లేచి అప్పటి నుంచి తన ప్రాక్టీస్ ను కంటిన్యూ చేసేవాడు. విరాట్ కోహ్లీని చూసుకోండి, తన యొక్క టెస్ట్ ప్రాక్టీస్ కోసం ఉదయం తనకు గ్రౌండ్ అవైలబుల్ లేదని సుమారుగా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో 100 కిలోమీటర్స్ కి పైగా దూరం వెళ్ళి తను నెట్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈరోజు మరి అంత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది, అంత బ్రాండ్ నేమ్ వచ్చిందంటే ఊరికే రాలేదండి. దీని వెనుక ఎన్నో అహోరాత్రులు పడని కష్టాలంటూ ఏవి ఉండవు ఎవరి జీవితంలో అయినా. మీరు కూడా ఆ రకంగా నిరంతరంగా సమస్య పైన ఉదయం రాత్రి అంటూ తేడా లేకుండా ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తారో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు కూడా ఆ రిజల్ట్ 100% వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఏదైతే లైటింగ్ ను ఉపయోగిస్తున్నామో, మొదటగా బల్బును కనుగొన్నది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. మరి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ కేవలం సింగిల్ అటెంప్ట్ లోనే బల్బు కనుగొన్నాడా? లేదు కదా, సుమారుగా 900 సార్లైనా సరే తనకు ఖచ్చితంగా నేను చెయ్యాలి, నేను ఒక ఆవిష్కరణ మొదలు పెట్టాల్సిందే, నేను ఈ బల్బును కనుగొనాల్సిందే అని ఎప్పుడైతే ఫిక్స్ అయ్యాడో అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, సుమారుగా 1000 ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అతను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఆ లైట్ ని ఉపయోగించగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసినప్పుడు మాత్రమే సక్సెస్ మన ఇంటి తలుపు తడుతుంది. అంతే తప్ప సక్సెస్ లేకుండా మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన లైఫ్ లో సక్సెస్ కి ఎలాంటి షార్ట్ కట్ లేదు. ఒకవేళ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకుండా మనకు ఆ సక్సెస్ వచ్చిందనుకోండి, అది చాలా రోజుల పాటు మన దగ్గర కూడా ఉండదు. ఇంకోటి, సరే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. వెళ్లే కంటే ముందుగా, మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, అసలు ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఫేస్ చేయడానికి మీరంతా రెడీయా లేదా, మరి ఫేస్ చేయాల్సినంత అవసరం ఎందుకుంది అనేది ఇందాక చెప్పుకున్నాం. మరి మీలో ఎంతమంది మీ లైఫ్ లో సక్సెస్ కావడానికి, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి
నాలో చాలా బుక్స్ స్టడీ చేసిన తర్వాత నాలో నా దగ్గర ఒక వండర్ఫుల్ ఫార్ములా ఉందండి. ఈరోజు ఆ ఫార్ములాను యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు నేను మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ ఫార్ములా గురించి మీకు చెప్పాలా? ఎంతమందికి ఆ ఫార్ములా కావాలి? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ ఎస్, చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ అండి, చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు. ఎస్, ఖచ్చితంగా మీకు ఈరోజు ఆ ఫార్ములా ఏదైతే ఉందో, ఆ ఫార్ములాని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి అనే ఫార్ములాని ఖచ్చితంగా మీకు ఈరోజు, మీరు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే నాకు అంత ఎక్సైటింగ్గా ఎప్పుడు చెప్పాలి అనే ఒక ఆతురత ఉంటుంది. కాబట్టి ఎవ్రీవన్, ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా రెస్పాండ్ కావాలండి. ఓకే, ఎస్ ఎస్, సూపర్ 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 అండి. ఇక్కడ అందరూ చెప్తూ ఉంటారు ఏమని, సమస్యలు లేని జీవితం లేదు, సమస్యలు లేని వ్యక్తి లేదు. ఎస్, ఐ విల్ అగ్రీ. మరి ఒక రకంగా మనస్ఫూర్తిగా నేను చెప్పాలి అంటే, సమస్య అనేది ఉన్నప్పుడు మాత్రమే మానవుడు అనేవాడు డెవలప్ అవుతాడు. సమస్య లేని జీవితం శూన్యం అండి. ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఒక వేలో ఏదైనా అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ అండి, నాకు ఒక మంచి అమౌంట్ నా దగ్గర ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మరి నేను ఒక మంచి డ్రీమ్ హౌస్ని రెడీ చేస్తాను, దాంట్లో మజా ఏముంది? అవునా కదా? ఎస్ఆర్నో? ఎస్. దాంట్లో పెద్ద టేస్ట్ ఏముండదు, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ని తీసుకెళ్ళి మనం ఈజీగా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్తో మనం మన హౌస్ని ప్రిపేర్ చేసుకుంటాం. అదే అనుకోండి, మన దగ్గర ఒక చిల్లి గవ్వ కూడా లేదు, మనం మనం ఎంతో ఓపికతో శ్రమతో మన యొక్క టాలెంట్ను పెట్టి ఉదయం రాత్రి అంటూ తేడా లేకుండా ఎప్పుడైతే కష్టపడి పనిచేస్తామో, అప్పుడు మనం ఈవెన్ డూప్లెక్స్ హౌస్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకున్నా సరే దాంట్లో ఉన్న ఆ సంతోషమే వేరు. ఎస్ఆర్నో? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, ఎస్ 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 ఎస్, సూపర్ సూపర్. ఎస్, అదండి మనకు కావాల్సింది. అంటే ఇక్కడ మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని అడిగినా సరే ఏదైనా సాధించలేకపోయావా, మరి స్టడీస్లో రాలేకపోతున్నావా, మరి ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయలేకపోతున్నావా, మరి ఏదైనా జాబ్ పొందలేకపోతున్నావా అంటే చాలామంది చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు సార్? ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడానికి నా దగ్గర ఉన్న ఫార్ములా ఏదైతే ఉందో, ఆ ఫార్ములా ఏంటి అంటే, ముందుగా ఒక్కసారి మీరు బీ కూల్గా, ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ని నెంబర్ వన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ ద ప్రాబ్లం. ఓకే, మీరు ఏదైనా రంగంలో ఉండండి, ఇటు కెరియర్ పరంగా కానీ, ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఇటు బిజినెస్ పరంగా కానీ, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ రెడీ, రెడీగా ఉండండి. అప్పుడు మాత్రమే మీరు ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మీరు తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలుగుతారు. సార్ మరి ఇదేంటి సార్, మీరు ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తా అన్నారు, ఇదేంటి మరి ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయండి అంటున్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎస్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్ని తీసుకున్నాం, రీసెంట్గా ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మరి చాలామంది ఆ యొక్క రిజల్ట్స్లో ఫెయిల్ కావడం కూడా జరిగింది. నాకు తెలిసిన ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. బై ద లక్ ఆ ఇన్సిడెంట్ నుంచి అమ్మాయి బయటపడడం కూడా జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు
ఆ ఎగ్జామ్స్ లో నేను ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయ్యాను అనుకుంటూ పోతే వచ్చేదేముంది అక్కడ, ఏమైనా వస్తుందా అనుకున్న మాత్రాన ఫెయిల్ అయిన విద్యార్థి పాస్ అవుతాడా? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ ద ప్రాబ్లం. ఎస్, అవును నేను ఫెయిల్ అయ్యాను, అయితే ఏంటి ఫర్దర్ ఏంటి అనేది మనం ప్రాబ్లమ్స్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మనం దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనం ఆలోచించగలం. ఒకవేళ ప్రాబ్లమ్ని మనం యాక్సెప్ట్ చేయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ఛాయిసే లేదు. ఈరోజు చాలా మంది కూడా ఏదైనా తన కెరియర్లో కానీ తన బిజినెస్లో కానీ ప్రాబ్లం వచ్చిందంటే చాలు, వద్దు బాబు ఇంకా మేము చెయ్యలేమని చాలా మంది వెనుదిరిగిపోతుంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫార్ములాలో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ ద ప్రాబ్లం. ఓకే, నెంబర్ సెకండ్ వచ్చేసి అనలైజ్ ద ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం బిజినెస్ లో ఉన్నామా, స్టడీలో ఉన్నామా, కెరియర్ లో ఉన్నామా, ఆ రకంగా మనం ఒక వైట్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి. సపోజ్ అనుకోండి ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, మరి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు అంటే దానికి కారణం ఏంటి అంటే టీచర్ చెప్పే లెసన్ అర్థం కాలేదనా, లేదంటే తన మైండ్ మెమరీ అంతగా లేదనా, లేదంటే ఈ రెండు ఉన్నా కూడా టీచర్ బాగా చెప్పాడు మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంది కానీ ఇక్కడ నేను ఇన్ టైంలో చదవడం రాయడం చేత కాక ఈ రకంగా పాస్ కావడం జరిగింది, ఫెయిల్ కావడం జరిగిందా. ఈ రకంగా ఒక్కసారి మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఏమున్నాయి. ఇప్పుడు బిజినెస్ పరంగా చూస్తే ఎందుకు బిజినెస్ నడవట్లేదు, మన ప్రొడక్ట్ బాగాలేదా, లేదంటే మనం పెట్టిన షాప్ కన్వీనెంట్గా లేదా, లేదంటే మనకు పబ్లిక్ మనం పబ్లిక్ ఇచ్చే రెస్పాన్స్ సరిగా లేదా, ఏంటి అనేది ప్రాబ్లం ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ యొక్క ప్రాబ్లం గురించి పూర్తిగా స్టడీ చేసుకున్న వాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ రైట్ ద ప్రాబ్లమ్స్, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేం ప్రాబ్లమ్స్. ఎట్ ద సేమ్ టైం రైట్ ఆన్ రైట్ సైడ్ లో రాయండి ఏంటి అంటే ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఏంటి. మీరు చెయ్యొద్దండి ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైట్ పేపర్ తీసుకొని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రాయండి, ఆ తర్వాత దాని పక్కన మీకు ఏదైతే సొల్యూషన్స్ తెలుసో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రాయండి. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం గురించి అర్థం కాలేదు అనుకోండి, ఎవరైతే చాలా ఆ రంగంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారో లేదంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క పేపర్ పైన ఆ సొల్యూషన్ గురించి వాళ్ళ ద్వారా తెలుసుకొని మనం రాసుకున్నట్టయితే మనకు ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది, ఆ తర్వాత మనకు సొల్యూషన్ ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. నెంబర్ వన్ వచ్చేసి యాక్సెప్ట్ ద ప్రాబ్లం, నెంబర్ టూ వచ్చేసి అనాలిసిస్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు మనకు ప్రాబ్లం యాక్సెప్ట్ చేసుకున్నాం, ఆ తర్వాత మనం ఆ ప్రాబ్లం ఎక్కడుంది, దానికి సొల్యూషన్ కూడా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ సొల్యూషన్లో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లాన్ని మనకు ఖచ్చితంగా నేను చెయ్యగలుగుతాను అని ఎప్పుడైతే మనం రాసుకుంటామో అప్పుడే ఒక 50% సొల్యూషన్ అక్కడ దొరికిపోతుంది. ఈ రకంగా మన ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్స్ ని రాసుకున్న తర్వాత మన యొక్క యాటిట్యూడ్ ని మార్చుకోవాలి. ఇది నెంబర్ థర్డ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాక్సెప్ట్ ద ప్రాబ్లం, సెకండ్ పాయింట్ వచ్చేసి అనాలిసిస్ ద ప్రాబ్లమ్స్, తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మనం మన యొక్క యాటిట్యూడ్ ను ఏ రకంగా అయితే మనం చేంజ్ చేసుకుంటామో. ఎస్, ఈనాటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ను చూసి మనం భయపడే వాళ్ళం, ఉన్న ప్రాబ్లమ్స్ ను చూసి ఎస్ నా వల్ల కాదు నేను చెయ్యలేను అనుకునే వాళ్ళం, కానీ ఆ ప్రాబ్లమ్స్ కి సమస్య ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది మన ముందు మన పేపర్ పైకి వచ్చిన తర్వాత ఎస్ దాంట్లో ఏదో ఒక సొల్యూషన్ ప్లాన్ ఏ
మనకు వర్కౌట్ కాలేదు అనుకోండి, ప్లాన్ టూకి వెళ్ళండి. ప్లాన్ టూ మనకు వర్కౌట్ కాలేదు, ప్లాన్ త్రీకి వెళ్ళండి. ఆ రకంగా మనం మన యొక్క ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే దిశలో మన యొక్క యాటిట్యూడ్ ను మనం ఎప్పుడైతే మార్చుకొని పాజిటివ్ గా ముందుకెళ్ళడం మొదలు పెడతామో, అప్పుడు మనం ఖచ్చితంగా మన యొక్క సమస్యల పట్ల, మన యొక్క లైఫ్ పట్ల ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మనం ఈజీగా ఆ యొక్క ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం మన యొక్క ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకునే దశలో, ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసుకునే దశలో చాలా మంది కూడా ఈరోజు 1 or 2 points దగ్గరనే ఆగిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పానో, ఈ ప్రాసెస్ ని గనక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే చాలా బాగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇది థియరీగా కాదండి, ప్రాక్టికల్ గా చాలా మంది పైన మనం ప్రయత్నించి కూడా చూడడం జరిగింది. చాలా మంది వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడడం కూడా జరిగింది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే, 3 points ఏవైతే ఉన్నాయో అవి మీకు అర్థమయ్యాయి అంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్ ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా మనం ఎప్పుడైతే సింపుల్ గా ఈ 3 problems ని మనం ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈజీగా దాన్ని 2 A's గా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 1 వచ్చేసి యాక్సెప్ట్ ద ప్రాబ్లం, 2 వచ్చేసి అనాలిసిస్ ద ప్రాబ్లమ్స్, 3 వచ్చేసి చేంజ్ ద యాటిట్యూడ్. యాక్సెప్ట్ ద ప్రాబ్లం, అనాలిసిస్ ద ప్రాబ్లమ్స్, 3 వచ్చేసి చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈ రకంగా 2 A's. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను సింపుల్ గా మీకు ఐడియా ఉండడానికి చెప్తున్నాను. ప్రాబ్లం వచ్చిందంటే మన 2 A's ఆన్ చేసుకుంటే సింగిల్ ఏసీకి మన ప్లాన్ వర్కౌట్ కాదండి. ఖచ్చితంగా డబుల్ ఏసీని, 2 A's ఆన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం. సో ఈ రకంగా ఇప్పుడు మనం మన శ్రీహరి గారి సినిమాలో పాట వింటూ ఉంటాం బాగా, ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, గెలుపు అంటే బ్రతుకు, బ్రతుకు అంటే గెలుపు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మనం సమస్యను చూసి పారిపోకుండా మన ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, మనకేదైతే లక్ష్యం ఉందో, ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఈ 2 A's ఫార్ములాని కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు కాదు రేపటికైనా సరే ఖచ్చితంగా మీరు మీ లైఫ్ లో ఈజీగా సక్సెస్ అవుతారని ఆశిస్తూ, మరి ఈరోజు నాకు ఈ సెషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా గురుగారు వేణు కళ్యాణ్ సార్ గారు మరియు వారి టీమ్ కి స్పెషల్ గా థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేస్తూ ఓవర్ టు వికే టీవీ. Yes, thank you so much sir, thank you so much Khalil garu, chala excellent ga chepparu problems ni ela overcome cheyali and adhe vidhanga daniki sambandhinchina formula kuda chala adbhutanga chepparu sir, thank you so much. And ippudu edaithe participants ki konni konni doubts untai sir, vaalla yokka questions manam teeskoni ippudu meer answer cheddam sir, okay na sir? okay sure sir, tappakunda. Yeah, okay participants. యా పార్టిసిపెంట్స్, ఏదైతే ఇప్పటివరకు సార్ సెషన్ చెప్పారు కదా, సో ఈ సెషన్లో మీ యొక్క ప్రాబ్లమ్స్, ఈవెన్ మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కావచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి కావచ్చు, దానికి సంబంధించిన డౌట్స్, ఇంకా ఏమైనా డౌట్స్, ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. డెఫినెట్గా సార్ మనకి ఈరోజు సొల్యూషన్ చెప్తారు డెఫినెట్గా, ఓకేనా? ఎస్ ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ ఎవ్రీవన్ షుడ్ టైప్. మీకు ఎవరికైతే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. యా
యా సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే ఆ క్వశ్చన్, సార్ సార్ లైఫ్ లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా, అసలు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అసలు అని క్వశ్చన్ అడుగుతున్నారు. సూపర్ సూపర్ సార్, చాలా బాగా అడిగారు సార్. ఇప్పుడు మనం రొటీన్ లైఫ్ లో చూసుకుంటే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలన్నా సరే, ఇప్పుడు మనం మన నిద్ర నుంచి మేల్కొనాలన్నా సరే, ఖచ్చితంగా ఏదో కొంత ఎఫర్ట్ చేస్తే తప్ప మనం లేవాలి. ఎస్ ఆర్ నో? ఎస్. మనం ఈరోజు తినాలన్నా కూడా దాని వెనుక మనం ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాల్సింది. సో ఎవరైతే ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారో వారికే కాదు, ఈ సెషన్ లో ఎవరైతే పాల్గొన్నారో వారికి అందరికీ కూడా నా యొక్క సూచన ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సక్సెస్ కి షార్ట్ కట్ అంటూ ఏమి ఉండదండి. ఇప్పుడు ప్రాబ్లం లేని లైఫ్ అంటూ ఏముండదు. ఒకవేళ ప్రాబ్లం లేని లైఫ్ కావాలి అంటే మనం దానికి ఏం చెయ్యలేము. మీరు ఒక వ్యక్తిగా సమాజంలో గుర్తించాలి, నేనంటే ఏందో నలుగురికి తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఎఫర్ట్ పెట్టాల్సిందే, వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిందే. ఆ రకంగా నేను ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయను, నాకు అసలు ప్రాబ్లమ్సే రాలేదు రాకూడదు అంటే మనం సాధించేది ఏం లేదు. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అంటే ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సిందే. మీకు వచ్చే ప్రాబ్లమ్ ని బట్టి దానికి ఏ రకంగా సొల్యూషన్ ఉంది అనేది మనం చెప్పగలుగుతాం, కానీ అసలు ప్రాబ్లమే రాకూడదు అంటే మనం ఏమి చేయలేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్ గా ప్రాబ్లం రాని లైఫ్ అంటూ ఉండదు. ప్రాబ్లం వస్తుంది లైఫ్ లో, ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. యా, సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు సార్, ఏంటంటే మన రొటీన్ లైఫ్ ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి సార్? సో ఏదైతే రొటీన్ లైఫ్, నేను ఒకటే లైఫ్ లో లీడ్ చేస్తున్నాను, ఆ రొటీన్ లైఫ్ ప్రాబ్లమ్స్ లైఫ్ కావచ్చు, ఈవెన్ రోజు ఆల్వేస్ ప్రాబ్లమ్స్ 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 అనే మైండ్ సెట్ తోటే ఉండిపోతున్నా సార్, ఇలాంటి ఒక రొటీన్ లైఫ్ ని బ్రేక్ చేయాలంటే అసలు ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనం మెయిన్ గా ఇప్పుడు రొటీన్ లైఫ్ ని మనం చేంజ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, సపోజ్ అనుకోండి ఏదో ఒక మంచి సూపర్ మార్కెట్ బిజినెస్ ఓపెన్ చేశారు సార్, రోజు వెళ్ళి దాంట్లో నాకు రొటీన్ గా అవుతుంది, అది పెద్ద అది లేదు అంటే, ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ మన నిత్య జీవితంలో చేసేది, మనం రొటీన్ గా రోజు పప్పన్నం తింటామా? తినం కదా. ఏం చేస్తాం? కూరలను మార్చుకుంటూ ఉంటాం. ఒక్కోసారి వీలైనప్పుడు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ ఆకుకూరలు కానీ ఈ రకంగా మనం మార్చుకోవడం జరుగుతుంది. మరి ఎట్ ద సేమ్ టైం మనం సూపర్ మార్కెట్ బిజినెస్ అయితే తీసి మార్చలేం కదా. అన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అంత ఈజీగా మార్చలేం. కాబట్టి మనకి ఏదైతే థాట్స్ ఉంటాయో, మనకి ఏవైతే ఆలోచనలు ఉంటాయో, ఆ ఆలోచనల్ని మనం సరికొత్తగా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే, మనం ఆ రకంగా మనం బ్రెయిన్ ని వాడుకోగలిగితే ఖచ్చితంగా దాంట్లోనే మనం అద్భుతాలు సృష్టించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా మన బ్రెయిన్ ని మార్చుకోవాల్సిందే. మన థింకింగ్ ని వన్ వేలో కాకుండా డిఫరెంట్ గా, ఏదైతే నేను ఇందాక చెప్పానో, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే మనం మన థింక్ మైండ్ ఏం చేయలేమండి. దాని కొరకు ఖచ్చితంగా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే దాని సొల్యూషన్స్ కొరకు మనం అంత వెతుకుతూ ఉంటాం, అంత మన నాలెడ్జ్ని మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఆ రకంగా ప్రయత్నాలు చేసే క్రమంలో మనకు దాని ద్వారా లభించిన అనుభవాలే మనకు నేర్పే జీవిత పాఠాలు. ఆ అనుభవాల ద్వారా మనం ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని ఆ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చండి. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైతే రొటీన్ లైఫ్ని బ్రేక్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ని బ్రేక్ చేయడం కాదు, ఫస్ట్ మన ఆలోచనని క్రియేటివ్గా యూజ్ చేయాలి అని చెప్పేసి సార్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొకరు ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు సార్, ఏంటంటే ఒక ఫీల్డ్లో సాధించాలంటే మెంటర్ అవైలబుల్లో లేకుంటే ఎలా సార్? అంటే ఎలా మెంటర్, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు ట్రైనింగ్ ఫీల్డ్ అనుకుందాం, ఈ ట్రైనింగ్ ఫీల్డ్ కావచ్చు,
లేదంటే కనుక ఇంకేదైనా ఫీల్డ్ కావచ్చు, ఆ ఫీల్డ్ లో సక్సెస్ సాధించాలంటే మెంటర్ అవైలబుల్ లేరనుకోండి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకు సోర్స్ ఆఫ్ అవైలబిలిటీ ఇప్పుడు ప్రత్యక్షంగానూ ఉంటుంది, మనకు పరోక్షంగానూ ఉంటుందండి. ఇక్కడ మనకు మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా మనం ఆ వ్యక్తిని మనం ఖచ్చితంగా ఎవరైతే మనకు మెంటర్షిప్ మనం ఎవరి దగ్గర అయితే తీసుకోగలుగుతున్నామో అతని దగ్గర తీసుకోవాలి అంటే చాలా మనకు ఎక్స్పెన్సివ్ కావచ్చు, లేదంటే మనం అంతా ఎక్స్పెండ్ చేయలేమనుకోవచ్చు, లేదంటే వారి దగ్గరికి మనం చేరుకోవడం కూడా అంత ఈజీ కాదు అని అనుకున్నప్పుడు, ఎవరైతే మనకు అవైలబుల్ ఉన్నారో, మన సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో, అందరికంటే ఒక ముఖ్య విషయం చెప్పనా, ఇక్కడ అందరికంటే మంచి మెంటర్స్ ఎవరండి? మన అమ్మా నాన్న కంటే మంచి మెంటర్స్ ఎవరు లేరు. ఎందుకంటే మనల్ని పెంచి ఇంత పెద్ద చేసి ఎంతో కష్టపడి మనల్ని ఈ స్థాయికి వాళ్ళు తెచ్చారంటే వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఈవెన్ ఏదైనా సరే ఇటు బాహ్య ప్రపంచంలో కానీ ఇటు మైండ్ గేమ్లో కానీ మనం మన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అచీవ్మెంట్స్ కానివ్వండి, వాళ్ళ ద్వారా మనం ఎంతో కొంత నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క మెంటర్ అనేది మనకు అవసరం లేదనే చెప్తా. ఖచ్చితంగా కావాలి, కానీ మనకు ఆ పాసిబిలిటీ లేనప్పుడు ఈ రకంగా మనం కొనసాగినప్పుడు ఖచ్చితంగా మనం చాలా బాగా నాలెడ్జ్ని గెయిన్ చేయవచ్చు, జీవితంలో సక్సెస్ కావచ్చు. Yes, thank you sir, thank you so much. And next, friends, ఇంకా క్వశ్చన్స్ రేస్ చేయండి, డెఫినెట్ గా సార్ ఆన్సర్ చేస్తారు. ఇక్కడ ఒకరు చెప్తున్నారు, ప్లే సుడోకు అండ్ పజిల్స్ ఫర్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఏదైతే డిఫరెంట్ గా వే ఆఫ్ థింకింగ్ మనం డెవలప్ చేసుకోవాలంటే సుడోకు అండ్ పజిల్స్ ఇవి ఎక్కువగా మైండ్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆడితే ఇంకా చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. యా కుమార్ గారు, కుమార్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ టైప్ చేశారు సార్, ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయి సార్ అని. సూపర్ సార్, ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయి అంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే లైఫ్ లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, అది కాకపోవడానికి మీకు వచ్చే అవరోధాలు కాకపోతున్నారు, కాలేకపోతున్నారు అంటే సంథింగ్ బిహైండ్ ఇన్ ప్రాబ్లమ్. ఓకే, ఖచ్చితంగా మీ వెనుక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అచీవ్ చేయలేకపోతున్నారు. కాబట్టి వాటిని మనం ఈ రకంగా ఈజీగా మనం అనుకునేది సాధించలేమంటే ఖచ్చితంగా దానికి ఏదో రీజన్ ఉంటుంది అని. ఓకే ఓకే, ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా సార్, ఇక్కడ ఒకరు అడుగుతున్నారు ఏంటంటే, సార్ మీ గురించి చెప్పండి సార్, మీ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేశారా, అంటే ఎలాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా మీ లైఫ్లో, ఏదైనా ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేశారా అనేది. నేను నా పర్సనల్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఫేసి చేసిన తర్వాతే స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మాది ఫైనాన్షియల్గా చాలా బీద కుటుంబం. ఆ తర్వాత నాకు ఇంటర్ చదువుకునే రోజుల్లో కూడా ఆర్థిక స్తోమత లేక మాకు నియరెస్ట్ కాలేజ్కి వెళ్ళే పరిస్థితి కూడా లేక నేను 1 ఇయర్ డ్రాప్అవుట్ కూడా కావడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో ఏం చేయాలి, ఏ రకంగా మనం నా తోటి విద్యార్థులతో పాటుగా నేను సమానంగా ముందుకెళ్ళాలి అని ఆలోచన చేశాను. నేను యాక్చువల్గా ఇంటర్ ప్రైవేట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాను. మరి ఈ రకంగా మనకు సోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రకంగా చేయలేనప్పుడు మా గురువుగారు ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసిన గురువుగారితో వెళ్ళి, సార్ ఇది నా పరిస్థితి, ఇది నా సిచ్యువేషన్, నేను ఖచ్చితంగా మా ఫ్రెండ్స్తో సమానంగా నేను చదవాలి, ఏదో ఒకటి నేను వాళ్ళతో పాటుగా అచీవ్ కావాలి ఖచ్చితంగా. నేను 10th క్లాస్ నా మిత్రులతో నేను చదువుకున్నప్పుడు ఈరోజు నన్ను వాళ్ళు నెట్టేసి ముందుకు వెళ్తున్నారంటే ప్రాబ్లం వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంట్లో సపోర్ట్ కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు, ఆ రకంగా దాన్ని ఓవర్కమ్ చేసి ఇంటర్
ప్రైవేట్ గా రాసి పాస్ కావడం జరిగింది. మళ్ళీ డిగ్రీలో వాళ్ళతో సమానంగా అందరం కలిసి ఒక దగ్గర స్టడీ చేశాను. ఓకే సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే, సార్ గర్ల్స్ కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి కదా సార్, గర్ల్స్ కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి, సో వాళ్ళు అంటే ఏది కూడా అంటే ఏది చేద్దామన్నా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి, సో దానివల్ల మీ ఒపీనియన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రజెంట్ నవ్వే డేస్ అండి, ఎవరికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఈ సమాజంలో ఉన్నాయి అని నేనైతే అనుకో. ఇంకోటి సరే మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఉన్నా, మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఈరోజు లాట్ ఆఫ్ వేలో మనకు ఈవెన్ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానీ లాట్ ఆఫ్ వేస్ మనకు మార్కెట్లో అవైలబుల్. సపోజ్ అనుకోండి ప్రజెంట్ ఉన్న లాక్డౌన్ సిచ్యువేషన్ అనుకోండి, ఈ COVID-19 ఎఫెక్ట్ వల్ల ఈరోజు స్కూల్స్ ఓపెన్ అయ్యేవి ఈ పాటికి ఈరోజు COVID-19 వల్ల అలాగే మూతపడి ఉన్నాయి. కానీ వే ఆఫ్ సిస్టమ్ మార్చుకొని ఈరోజు అంతా ఆన్లైన్ సిస్టంలోకి వెళ్ళి, ఈరోజు మా బాబు సెకండ్ క్లాస్ అండి, ఈరోజు రోజు ఈవినింగ్ ఒక 1 అవర్, మార్నింగ్ ఒక 1 అవర్ ఆన్లైన్ క్లాసులకి అటెండ్ కావడం జరిగింది. అంటే ఆ రకంగా పాజిబిలిటీ లేనప్పుడు ఇంకో రకంగా మనం పాజిబిలిటీ ఏదైనా ఉందా అని మనం వెతికినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ ఆఫ్ అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఏ రంగంలో కానీ ఇటు బిజినెస్ పరంగా అయినా సరే అటు స్టడీ పరంగా అయినా సరే మనం ఆ రకంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఇంకొకరు క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే, సార్ ఏమైనా సజెస్ట్ చేయండి సార్ మాకు మా లైఫ్ లో గోల్స్ రీచ్ అవ్వడానికి, ఏమైనా బుక్స్ సజెషన్ చేయండి సార్, ఏ బుక్స్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి. బుక్స్ గురించి అంటే ప్రత్యేకంగా ఒకరొకరి థాట్ ఆఫ్ వే, ఒకరొకరి థాట్ ఆఫ్ థింకింగ్ అనేది ఒక్కో రకంగా ఉంటుందండి. ఆ రకంగా మనం లాట్ ఆఫ్ బుక్స్ స్టడీ చేస్తే తప్ప మనకి ఏదైతే ఈజీ వేలో ఉందో, మనకి ఏ రకంగా అయితే మనం దాన్ని అన్వయించుకుంటామో అది అంత బాగా మనం చెప్పలేము. కాబట్టి మనం ఎంతో బుక్స్ చదివి నాలెడ్జ్ గెయిన్ చేస్తే తప్ప ఎటువంటి సింపుల్ ట్రిక్స్ మన ముందుకి రావు. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నా యొక్క బెస్ట్ సజెషన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సింగిల్ ఏసీ కాదు 2 ACని మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకుంటారో ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ లేకుండా మీ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. Yes, thank you so much sir, thank you so much for your wonderful mee oka time ni ketayinchi inta manchiya maa participants kosam manchi learning icharu, manchi solution problems ni ela overcome cheyali, problems ki ela solution cheyali, problems ela face cheyali ane vaati meeda chaala manchi formula kuda share chesaru. Thank you so much sir. And participants meeku inka emaina further ga inke emaina questions unna kuda sir ikkada mail drop chestaru, స్టార్ట్ బాక్స్ లో తన మెయిల్ ఐడి డ్రాప్ చేస్తారు సార్, మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి సార్, డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేస్తారు సార్, డెఫినెట్ గా మీకు ఆన్సర్ చేస్తారు సార్, ప్లీజ్ మీరు. ఓకే ఓకే సార్, ఎవరైనా ఒకరు టైప్ చేయండి, నా యొక్క మెయిల్ ఐడి MD, M ఫర్ ముంబై, D ఫర్ ఢిల్లీ, MD KHALEEL ఖలీల్, MD KHALEEL 2020@gmail.com. MD ఖలీల్ 2020 MD ఖలీల్ 20 టైప్ ఎనీవన్ చాట్ బాక్స్ MD KHALEEL 2020@gmail.com. ఓకే యా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ఒకరు చెప్తున్నారు సార్ వేణు కళ్యాణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అని. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ పార్టిసిపెంట్స్ ఏదైతే ఇప్పుడు సార్ మెయిల్ ఐడి ఇక్కడ చాట్ బాక్స్ లో డ్రాప్ చేశారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేయాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఆ ప్రాబ్లమ్ కి ఎట్లా సొల్యూషన్ తెలుసుకోవాలన్నా కూడా సార్ కి మెయిల్ డ్రాప్ చేయండి, డెఫినెట్ గా సార్ సొల్యూషన్ ని అందరికి ఇస్తారు. ఎస్ అండ్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ పార్టిసిపెంట్స్. మళ్ళీ రేపటి అద్భుతమైన సెషన్ లో మనం మీట్ అవుదాం అందరం కూడా. రేపు ఎగ్జాక్ట్లీ షార్ప్ 6:00 కి చాలా వండర్ఫుల్ సెషన్ రేపు కూడా ఉంటుంది. అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్, దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ మహేష్ అండ్ వికే ట్రైనర్స్ టీమ్. జై హింద్, జై హింద్.